కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పంచరామక్షేత్రమైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. పంచరామలలో శిరోభాగమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి మూల విరాట్కు ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి శివనామ స్మరణ చేస్తున్నారు. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు ఈ రోజు కార్తీక సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. ఇవాళ దశమి తిథి, ఏకాస్తిథి రెండూ కూడా కలిసి వచ్చినటువంటి మహత్తరమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఉపవాస దీక్షలో అలాగే సాలగ్రామ దానాలు దీపదానాలు చేసుకుంటారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువుకు అనుగ్రహం కలుగుతుందని, అలాగే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారో వాళ్ళకి అందరికీ కూడా మోక్షం కలుగుతుందని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా చెప్పబడుతోంది. ఈ రోజు ఎవరైతే దీపారాధనలు చేసుకుంటారో వాళ్ళు తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు దీపారాధనలు చేసుకుంటూ అలాగే తోటి భక్తులకు కూడా అవకాశం ఇస్తూ స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ ఎవరైతే స్వామివారికి కేదారేశ్వర వ్రతాలో సత్యనావ్రతాలు చేసినటువంటి వారందరూ కూడా లోపంలో చేయనటువంటి వారందరికీ కూడా ఇవాళ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి మరి కార్తీక పురాణంలో చెప్పబడుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారికి అనుగ్రహం చేసుకుంటూ స్వామివారికి జరిపించేటువంటి అభిషేకాది కార్యక్రమాలు దర్శనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాభూ లోకా సుఖా సుఖం శ్రీకృష్ణ పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు ఈ రోజు